తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడం దీనికి తోడు కేసీఆర్ ముందస్తుకి వెళ్తారని ప్రచారం జరగడంతో పార్టీలు దూకుడు పెంచాయి ముందుగా తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ పోరులో ముందుండగా బీజేపీ దూకుడికి బ్రేక్ వేసి తమ ఆధిపత్యం చాటాలని బీఆర్ఎస్ భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో పేరేడ్ గ్రౌండ్స్ వేదికగా రాజకీయ సమరం సాగబోతోంది అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు తమ అగ్రనేతల సభలను పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించడానికి సిద్ధమయ్యాయి రెండు పార్టీలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి తమదే పైచేయాన్ని నిరూపించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు సభలపై పడనుంది నరేంద్ర మోడీ ఫిబ్రవరి పదమూడవ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి భూమి పూజ చేస్తారు అలాగే జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు సైతం భూమి పూజ చేస్తారు వీటితో పాటు కాజీపేటలో నిర్వహించనున్న రైలు పిరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్కు భూమి పూజ చేస్తారు అనంతరం పేరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు ఈ సభ భారీ స్థాయిలో నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది ఇక మోడీ సభ ముగిసిన నాలుగు రోజులు అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీన పేరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత ప్రణాళిక సిద్ధం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత ఏ సభ పెట్టినా జాతీయ స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారు అందుకే పేరేడ్ గ్రౌండ్ సభకు జాతీయ నేతల్ని సైతం ఆహ్వానిస్తున్నారు ఫిబ్రవరి పదిహేడున కేసీఆర్ పుట్టినరోజు ఆయన అదే రోజు సచివాలయాన్ని ప్రారంభిస్తున్నారు కొత్తగా నిర్మించిన ఆ సచివాలయాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరఫున ఆయన ప్రతినిధి లలన్ సింగ్ డాక్టర్ బీఆర్ఎస్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఇలా అందరినీ పిలుస్తున్నారు మోడీ సభ నిర్వహించి వెళ్లిన నాలుగు రోజులకే కేసీఆర్ సభ ఉండటంతో రెండు సభల విషయంలో పోలికలు వస్తాయి జాతీయ నేతలు పలువురు సీఎంలు హాజరవుతున్నందున జాతీయ స్థాయిలో ప్రచారం ఉంటుంది బీజేపీ కన్నా తామే గొప్ప బహిరంగ సభ నిర్వహించామని చాటే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి అవకాశాన్ని బీఆర్ఎస్ వదులుకోదు అయితే ప్రధాని సభ అది కూడా తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని పడుతున్నందున ఏమాత్రం రాజీ పడకూడదని బీజేపీ కూడా అనుకుంటోంది మరి ఈ పోరులో ఎవరు పైచే సాధిస్తారో చూడాలి thank you